2019లో మేము ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఈ సోమాజిగూడ, ఈ పంజగుట్ట, ఈ ఖైరతాబాద్ ఈ ప్రాంతమంతా ముఖ్యంగా దళితులు నివసించేటటువంటి ప్రాంతం మా యొక్క ఉనికి ఈ ప్రాంతం. ఈరోజు మరి బిజినెస్ మ్యాన్స్ వచ్చేసి ఈ ప్రాంతాన్నంతా మరి కబ్జా పెట్టేసి ఎన్నో వ్యాపార సంస్థలు ఏర్పడిన తర్వాత దళితుల ఉనికే ఈ ప్రాంతంలో కనిపించకుండా పోయింది. అంటే మా బస్తీలు కూడా ఈరోజు కనీసము కనిపించినటువంటి సందర్భం అన్నమాట. అటువంటి సందర్భంలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా ఈరోజు ఆయన రిజర్వేషన్ల ద్వారా ఫలాలు పొంది మా దేవునికి ఇక్కడ ఒక విగ్రహం పెట్టుకోవాలా, మా ఉనికి ఇక్కడ ఉండాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉండాలని చెప్పి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళంతా పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ రూపాయి కూడగట్టుకొని ఓ సందర్భంలో నా దగ్గరికి వచ్చారు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ దానికి ఫౌండర్గా పనిచేస్తున్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చి మరి ఇక్కడ విగ్రహం పెట్టాలి సార్, మీరు దీనికి నాయకత్వం వహించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు సరే అని చెప్పి వాళ్ళ ఆకాంక్షలు చూసినప్పుడు నిజంగా పేద ప్రజల యొక్క ఆకాంక్షను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి సరే ఏదేమైనా సరే ఆ విగ్రహాన్ని పెడదామని చెప్పి నేనే దానికి నాయకత్వం వహించి మరి ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కూడా మేము ఒక విజ్ఞాపన పత్రాన్ని పర్మిషన్ ఇవ్వాలి మాకు, మేము పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటాము అని చెప్పి ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చినా సరే మరి వాళ్ళు